జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేని స్థితిలో నిన్న రాత్రి పార్టీ సమావేశాన్ని ముగించుకొని పార్టీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఎంపీ కరీంనగర్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ అన్న గారి మీద దాడి జరగడము అది చాలా అదృష్టమైన దురదృష్టకరము. ఇలా ప్రజాస్వామ్య రాజ్యాల్లో ఉన్నామా మనం? ఇది ప్రజాస్వామ్య దేశమే అన్న ఒక ఎంపీ కాన్వాయ్ వెళ్తుంటే నేరుగా పోలీసులు సిఐలు డిఎస్పీ క్యాడర్ ఉన్నటువంటి స్థాయిలో పోలీసులు చూస్తున్నా కూడా ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడం అనేది ఇది ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక సిగ్గుచాటు సిగ్గుమారిన చర్యగా మేము బీజేపీ నుంచి దీన్ని అభివర్ణిస్తున్నాము. టీఆర్ఎస్ నాయకున్నారా, ఎంఐఎం తొత్తున్నారా, మేము ఒక్కటే అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత డబ్బు పంపిణీ చేసినా, ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుపును ఆపే ప్రసక్తి ఎక్కడ కూడా ఎవరికి కూడా లేదు. ప్రతి దాడులు చేయడం మొదలు పెడితే టీఆర్ఎస్ నాయకులే కాదు కార్యకర్తలు కూడా రోడ్ల మీద తిరిగారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం ఆధారంగా ఒక దేశము ఒక దేశ రక్షణలో భాగంగా ఒక పార్టీ సిద్ధాంతం తెలిసిన వ్యక్తులు చేపట్టి మా కార్యకర్తలు మీ కార్యకర్తలు లెక్క దాడిలోకి దిగే పరిస్థితులు లేదు చేపట్టి మాకు పార్టీ దేశం ముఖ్యము. మీరు అధికారం కోసము అధికారానికి రావడం కోసం ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి నిన్న హైదరాబాద్లో దాడి జరిగినటువంటి సంఘటన నిదర్శనం అని చెప్తున్నాము. పోలీస్ రాష్ట్ర వ్యవస్థ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది, రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతున్నది. సంజయన్నపై దాడి చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, లేకపోయినట్టయితే ప్రతి దాడులకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, సంజయన్న గారి నాయకత్వం వందిల్లాలి, సంజయన్న గారి నాయకత్వం వందిల్లాలి, జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ జిందాబాద్.